కుమారస్వామి, గోపాలస్వామి, సుబ్రహ్మణ్య స్వామి, సీతారామ స్వామి, నారాయణ స్వామి అని ఇలా ఐదుగురు కొడుకులు పుట్టి చనిపోయాక ఈసారి పుట్టబోయే బిడ్డ చంపేవాడు కావాలి కానీ చచ్చేవాడు కాకూడదని మొక్కి మరీ పెట్టాడరా మా నాన్న, నా పేరు లక్ష్మీ నరసింహ స్వామి అని. మీరు స్తంభాల్లో అడ్డుపడ్డా సరే బద్దలు కొట్టుకుని వెళ్ళైనా వారిని అరెస్ట్ చేస్తా, ఎవరైనా అడ్డొస్తే విరిచేస్తా, కమిషనర్లని చూడను, మంత్రులని చూడను, ఈ శ్వాసలో వేడి చూసావా, ఈ కళ్ళలో మంట చూసావా, తగలబెట్టేస్తా, లంకా దహనం, నా వంకకు రాగండి. నేను ఒకసారి గ్రౌండ్ లో అడుగు పెడితే అండర్ గ్రౌండ్ లో బ్యాక్గ్రౌండ్ లో చూడను, నేను ఒకసారి డెసిషన్ తీసుకున్న తర్వాత కాంప్రమైజ్ అవ్వను, కాంప్రమైజ్ అయ్యే వాడికి డెసిషనే తీసుకోను. రే సౌండ్ చెయ్యకు, కంఠం కోసేస్తా. ఈ రాయలసీమలో ఏ సెంటర్ అయినా సరే, కడప, కర్నూలు, పొద్దుటూరు, చిత్తూరు, ఏ సెంటర్ అయినా సరే పర్లా, నీ బలాన్ని బంధుగలన్నీ మొత్తాన్ని తీసుకురా, ఒక్కడనే వస్తా, చెమట పట్టకుండా చంపేస్తా. వస్తావా? మళ్ళీ నువ్వు కానీ నీ కొడుకులు కానీ తప్పు చేస్తే తల నరికేస్తా, కోస్తా, నరికేస్తా. వస్తావా? ఇలా చేయగలిపే నీ బావ గొయ్యిలో పడుకున్నాడు. పోనీ, నీ ఊరు నడిపట్లో చూసుకున్నామా? ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా. ఎస్, అన్యాయం చేసిన వాడి చేతులు నరకడానికి మా అన్న ఉన్నాడు, నువ్వు వచ్చి నా కోసం ఎదురు చూసినప్పుడు నేను దాదానే పేదవాడి కడుపులో ఉన్న అన్నాన్ని కూడా తీసుకుని తినే క్యాప్టెన్ కాలర్ పట్టుకోవాల్సి వస్తే నేను డిక్టేటర్నే, ఆయుధంతోనే అవినీతిని అంతం చేయాల్సి వస్తే నేను విప్లవకారునే. కల్పిస్తారా? కల్పించండి. కమాన్ షూట్ మీ. ఒక ఆడపిల్ల శిల రక్షణ కోసం ఒక అన్న చేసిన పనికి చంపడమే మీ ప్రభుత్వం న్యాయం అయితే కమాన్ షూట్ మీ. ఓట్లతో నెగ్గి ఆ ప్రజల్ని దోచుకుంటున్న అవినీతి పొరిని కట్టేయడమే విజయరాఘవ భూపతి చేసిన నేరం అయితే కమాన్ షూట్ మీ. కానీ కాల్చే ముందు ఒకటి గుర్తుంచుకోండి, ఇది బొబ్బిలి గడ్డ, ఇక్కడ మట్టికి రక్తాన్ని జీర్ణించుకోవడం కొత్తేమీ కాదు. విదేశీయుడు మాతృభూమి మీద పాదం మోపినందుకు రక్తపు పేర్లు పొంగించిన సీమ ఇది. ఒక ఆడపిల్ల శిల రక్షణ కోసం మరోసారి రణభూమిగా మరాల్సి వస్తే ఇక్కడ రుద్రి రక్తం ఉప్పొక్కుతుంది, పసిబిడ్డకు మీసమ్మలుస్తుంది, పచ్చిపాలింతో పిడిపాకు దొస్తుంది. మీ తుపాకీ తప్పులకి ఈ బొబ్బిలో చెట్టు మీద కాకి కూడా లేవదు ముఖ్యమంత్రి గారు. ఇంత చెప్పినా కూడా మీరు ఆ తప్పుడు మంత్రిని కాపాడాలనుకుంటే కొన్ని వేల శవాల మీద నుంచి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆలోచించుకోండి, తప్పుడు మంత్రిని కాపాడుకుంటారా లేక ప్రజల్ని చంపుకుంటారా? పుట్లు వేయడమే కాదురా, ఓట్లు కూడా వేస్తాను. నేను ఎవరికైనా రెండు ఆప్షన్స్ ఇస్తాను. ఆప్షన్ ఏ, జబ్బు చేస్తే వైద్యం చేస్తా. ఆప్షన్ బి, తప్పు చేస్తే నిలబెట్టి నరికేస్తా. ఆప్షన్ ఏ కావాలా, ఆప్షన్ బి కావాలా, నరకడమా లేక వైద్యమా, చాయిస్ ఈజ్ యువర్స్, ఏది కావాలో డిసైడ్ చేసుకో. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, మాడిపోతావు. పోలీస్ ఎక్కడ? కల్తీ జరిగిందని నిలదీసిన రైతుని అదే కల్తీ మందు నోట్లో పోసి చంపేస్తే నో పోలీస్. కాంట్రాక్టర్లను చంపేసి టెండర్లు పిలిచిన లేడీ ఆఫీసులను తీసుకెళ్లి రేప్ చేస్తే నో పోలీస్. ఇదేంటని ప్రశ్నించినప్పుడు చంపేస్తే నో పోలీస్. కల్తీ పాలకి 60 మంది పసిపిల్లల ప్రాణాలు గాల్లో కలిసిపోతే అయ్యా ఇది పరిస్థితిని మొరపెట్టుకున్న తల్లిదండ్రులను ఓదార్చడానికి నో పోలీస్. పోలీస్ స్టేషన్కి వెళ్లిన పాపానికి 300 మందిని దారుణంగా చంపేసి బావిలో పాతేస్తే నో పోలీస్. అప్పుడు లేవని నోరు ఆఫ్రాలు ఒక క్రిమినల్ చంపితే లేస్తుంది. ఏం ఫ్యామిలీ చరిత్రల గురించి మాట్లాడద్దు ఎస్పీ. చరిత్ర అంటే మాదే, చరిత్ర సృష్టించాలన్న మేమే, దాన్ని తిరగరాయాలన్న మేమే. నో మోర్ ఆర్గ్యుమెంట్ ఎస్పీ గారు, మీ దగ్గర దాయడానికి ఏమీ లేదు. క్లియర్ గా క్లారిటీగా చెప్తున్నాను, తప్పు చేసిన వాడిని నిలబెట్టి నరికేయడమే. నో పోలీస్. గన్స్ ఆర్ మేడ్ ఆఫ్ రూల్స్ బట్ నాట్ స్వార్డ్స్. ఈ లైన్ ముందు ఎవడైనా లైన్ దాటితే తలరాత ఆగిపోద్ది, తలకాయ పేలిపోద్ది. గాడ్సైనా వైలెంటే, బోసైనా వైలెంటే, రే ఆటను వేతగా మార్చడానికి నాకు అరచకన చాలు, దాని అవుట్పుట్ ఇలానే ఉంటుంది. ఇప్పుడు నా ముందు యాక్షన్ చేస్తే ఎంజాయ్ చేస్తా, అదే ఓవర్ యాక్షన్ చేస్తే ఇంజూర్ చేస్తా. భగవద్గీత యుద్ధానికి ముందు వినపడుతుంది, విని మారకపోతే చచ్చాక మళ్ళీ వినపడుతుంది. యుద్ధానికి ముందు వింటావా లేక చచ్చాక మళ్ళీ వింటావా? రే నేను చేయి చాచినప్పుడే సెకండ్ నువ్వు చనివిచ్చాను కదా అని చక్కని కళ్ళని చూస్తే చుట్టపుచ్చడానికి కూడా స్కెల్టన్ మిగలదు. కొంతమంది కొడితే ఎక్స్రేలో కనపడుతుంది, మరికొందరు కొడితే స్కానింగ్ లో కనపడుతుంది, అదే నేను కొడితే హిస్టరీలో వినపడుతుంది. ఏడన్న నమ్మకమా, రాడన్న ధైర్యమా? నే ఎక్కడున్నా నా అనుకున్న వాళ్ళు ఇక్కడుంటారు,
వాళ్ళని టచ్ చేస్తే ఏమవుతుందో, కొడుకు చావుతో అయినా అర్థమై ఉండాలి. అర్థం కాల ఒకడు మంచి కోరి మా వైపు అడిగేస్తే 10 అడుగులు ముందుకేస్తాం, అదే చెడు కోరి అడిగేస్తే 100 అడుగులు ఎదురొస్తాం. ఆ అడుగు పడితే నాకు ఎమోషన్స్ ఉండవు, ఫీలింగ్స్ ఉండవు, క్యాలకులేషన్స్ ఉండవు, మ్యానిపులేషన్స్ ఉండవు. చెప్పండి వాడికి, సెంటర్ అయినా స్టేట్ అయినా, పొజిషన్ అయినా పొజిషన్ అయినా, పవర్ అయినా పొగర్ అయినా, నేను దిగనంత వరకే. వన్స్ ఐ స్టెప్ ఇన్, హిస్టరీ రిపీట్స్. నిన్ను కొనడానికి ఓ అమ్మ కావాలి, నిన్ను కొనడానికి భార్య కావాలి, నిన్ను నడిపించడానికి ఓ అక్క కావాలి, నువ్వు తిరగడానికి ఓ గర్ల్ ఫ్రెండ్ కావాలి, కానీ కడుపున పుట్టడానికి మాత్రం కూతురు వద్దు. ఏం ఆడదంటే అవసరం కాదురా, ఆడదంటే ధైర్యం. ఈవెన్ గాడ్ మస్ట్ బి బోర్న్ ఫ్రమ్ మదర్స్ హోమ్. చివరికి దేవుడైనా తల్లి కడుపునే పుట్టాలి. అలాంటి ఆడపిల్లలను కనాలంటే క్యాలిక్యులేషన్, పెంచాలంటే క్యాలిక్యులేషన్, ఇంకో ఇంటికి పంపించాలంటే క్యాలిక్యులేషన్. ఛీ, లేడీ హ్యూమన్ లైఫ్. ఇలాగైతే ఆడపిల్లలు నటింటోనో నడివూర్లోనో కాదురా, భవిష్యత్తులో మ్యూజియంలో చూడాల్సి వస్తుంది. వినాశ్రీయ జననం నాస్తి, వినాశ్రీయ గమనం నాస్తి, వినాశ్రీయ జీవం నాస్తి, వినాశ్రీయ సృష్టి ఏవ నాస్తి. స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు, స్త్రీ లేకపోతే సృష్టే లేదు. అయిన వాళ్ళకి కష్టం వస్తే అరగంట ఆలస్యంగా వస్తానేమో, అదే ఏ ఆడపిల్లకైనా కష్టం వస్తే అర సెకండ్ కూడా ఆలోచించను. ఐ విల్ షో దెమ్ ద హెల్, ఐ విల్ షో దెమ్ ద హెల్, ఐ విల్ షో దెమ్ ద హెల్, ఐ విల్ షో దెమ్ ద హెల్. నీకు నరికే కొద్దీ అలుపు వస్తుందేమో, నాకు ఊపు వస్తుంది. తరాలు మారినా తత్వం మారలా, ఎక్కడికెళ్ళినా బలుపు తగ్గించి బతికితే 10 మందిలో ప్లేస్ ఉంటుంది, పద్ధతిగా బతికితే 10 ఏళ్ల లైఫ్ ఉంటుంది. కాదు అడ్డంగా ఎదిగేస్తా, జనాన్ని తొక్కేస్తా, ఊరు మీద కెక్కేస్తా అని కొవ్వు పలిచి తల ఎగిరేస్తే తలకాయ కోస్తా నరికేస్తా. యు హ్యావ్ ఓన్లీ 6 అవర్స్ ఆఫ్ టైం, ఆ తర్వాత ఇక్కడ కనిపిస్తాయి ప్రపంచానికి కనిపించావు. 6 అవర్స్ ఆఫ్ టైం, ఆ తర్వాత ఇక్కడ కనిపిస్తాయి ప్రపంచానికి కనిపించావు, ప్రపంచానికి కనిపించావు, ప్రపంచానికి కనిపించావు, ప్రపంచానికి కనిపించావు. ఊరు మారితే తినే ఫుడ్ మారుది, పడుకునే బెడ్ మారుది, బ్లడ్ ఎందుకు మారుదిరా, బ్లడ్ ఈ ఫుల్, సేమ్ కలర్ సేమ్ పవర్. ఏ లూటు, జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. జనాన్ని భయపెట్టాలని చూస్తావా? ఏ నీకు రాజకీయం తినే ఫుడ్ లో ఉందేమో, అది నా బ్లడ్ లో ఉందిరా బ్లడ్ ఈ ఫుల్. రాష్ట్ర రాజకీయమే పుట్టింది మా ఇంట్లో, నేను దిగితే ఎదురొచ్చేదేవుడు, నన్ను ఢీకొట్టేదేవుడు. నీకు తిక్క రేగాలేమో, నాకు 24 అవర్స్ ఆన్ లో ఉంటుంది. ఇక నుండి నువ్వు లిమిట్ దాటితే నేను నీ గడప దాటుతా, అవుట్పుట్ తట్టుకోలేవు. తిండి నీ ఒంటికి మంచిది, మంచి మాట నీ ఎదుగుదలకు మంచిది, సాగు భయం నీ ఆయుష్కు మంచిది. భయపడు. ఏ నువ్వు భయపడితే భయపడడానికి ఓటని అనుకున్నావు బే, షూటర్ని కాల్చి పడేస్తా కొడక్క. ఒకడు నాకు ఎదురు వచ్చినా వాడికే రేస్, నేను ఒకడు ఎదురు వెళ్ళినా వాడికే రేస్, తొక్కి పడేస్తా. ఏ నీ తలరాత డిసైడ్ చేసేది పైనుంచి వచ్చే కవర్, నా తలరాత డిసైడ్ చేసేది ఒంట్లో ఉన్న నా పవర్. నీది లాటరీ, నాది హిస్టరీ. ఏ సీటు కాదు కదా, అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వను. నీకు బీపీ వస్తే నీ పిఏ వణుకుతాడేమో, నాకు బీపీ వస్తే ఏపీ వణుకుద్దే.